ఒక జీవో ఇవ్వకూడదు, జీవో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చింది. అదేంటి, పిఓటీ యాక్ట్కి వ్యతిరేకంగా. పిఓటీ యాక్ట్ అసలు వైలేట్ చేయడానికి లేదు అధ్యక్ష. అసలు ఎందుకు చేస్తారంటే అది రెవెన్యూ డిపార్ట్మెంట్కి కూడా పాపం తెలియదు. నారాయణ గారు డిపార్ట్మెంట్లోనే ఇష్యూ చేశారు. ఇష్యూ చేసేసి అది ఒక 25 రోజుల తర్వాత అది క్యాబినెట్కి తెలియదు ఇంకెవరికైనా లీక్ అయిపోతుందని. 22 రోజుల తర్వాత ముఖ్యమంత్రి గారు అప్రూవ్ చేస్తారు. జీవిషయం అయిపోయింది, అమలు అయిపోతుంది, అంత అయిపోయిన తర్వాత చేస్తారు. క్యాబినెట్లో సహచరులకు తెలియదు. చట్టానికి వ్యతిరేకంగా జీవో ఏంటి? చట్టం అసలు నాట్ ట్రాన్స్ఫర్ అని వచ్చేస్తుంటే ఆ రికార్డ్స్ అన్నీ ఈలే దొంగవని లేవని చెప్పించేసి తీరా సిఐడి వల్ల పట్టుకుంటే ఏమైందనంటే ఆ రికార్డు అంత రికార్డు అవైలబుల్గా ఉంది. ఇప్పుడు ఒరిజినల్ ఎస్ఐడిస్ ఎవరో అన్నది ఉంది. ఏంటి ఎందుకంటే ఏం సాక్ష్యాలు కావాలి?